శ్రీ గురుగ్యోం నమః. అఖిల భారత తెలుగు ప్రేక్షకులు అందరికీ అష్టలక్ష్మి జ్యోతిష నిలయం వారి నమస్సు మాంజలి. 22/11/2017 బుధవారం నాటి దినపదాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమదభినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుద్ధ చవితి రాత్రి 11:05 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారితే 4:04 వరకు ఉంది. అమృత సమయం రాత్రి 11:30 నుండి 12:10 వరకు ఉంది. వజ్యం 11:30 నుండి 2 గంటల వరకు ఉంది. దుర్మతం ఉదయం 11:30 నుంచి 12:10 వరకు ఉంది. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:11:20. మేషరాశి వారికి ఇంటి, వాహనం అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేస్తారు. మీ కోరికలు సాఫల్యం కావడానికి దైవ బలం కూడా ఉంది. మీ భార్య అన్ని విధాలా సహకారం ఇస్తుంది. పిల్లల వల్ల మీకు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృషభ రాశి వారికి మీ పనులు దేశంగా పూర్తి చేస్తారు. విందు వినోదాలతో గడుపుతారు. అభివృద్ధికి చేయ పనులు ఫలిస్తాయి. పనివారి నుండి పూర్తి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారం సామాన్యంగా కొనసాగుతాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నా డబ్బు సమయానికి చేకూరగలదు. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు విజయవంతం అవుతాయి. అధికారుల సలహాలు పాటించవలసి ఉంటుంది. కర్కటక రాశి వారికి శరీర అలసటకు గురి అవుతారు. బంధువుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల వల్ల ఖర్చులు అవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహరాశి వారికి బంధుమిత్రులు మీ ఇంటికి వస్తారు. వారితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్శనం ప్రాప్తి కలదు. మంచి సలహాలు పాటిస్తారు. కన్యారాశి వారికి మంచి మాట తీరుతో వ్యవహారాలు చక్కబెట్టవలసి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహచరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారదారులు అధికారుల యొక్క సూచనలు పాటించవలసి ఉంటుంది. తులారాశి వారికి అన్ని కలిసి రావడంతో ఆనందంగా ఉంటుంది. మీ ప్రణాళికలు శుభ ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. కుటుంబ అవసరాలకే కష్టపడవలసి ఉంటుంది. భారీ సహకారంతో సత్ఫలితాలు ఇస్తాయి. వృశ్చిక రాశి వారికి చేయి పనులు ధీమాగా సులువుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు శుభ ఫలితాలు ఇస్తాయి. ప్రయాణాలలో దైవ దర్శనం ప్రాప్తి కలదు. తల్లిదండ్రుల సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారం ధనప్రాప్తి కలిగిస్తాయి. ధనురాశి వారికి తలసిన పనులు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల ద్వారా ఆర్థిక లావాదేవీలు శుభ ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల పట్టుదలతో వారి పని వారు చూసుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. మకర రాశి వారికి శరీరం అలసట గురి అవుతుంది. ఖర్చులు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. అధికారుల సూచనలు పాటించవలసి ఉంటుంది. భూ సంబంధమైన విషయాలు కొలిక్కొస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. కుంభరాశి వారికి మనసుకు నచ్చిన పనులు ఆరంభిస్తారు. వాహన ప్రయాణాల్లో మెలకువ అవసరం. పనివారి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా నడుస్తాయి. బంధువులు వస్తారు. వారితో ఆనందంగా గడుపుతారు. మీన రాశి వారికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. దానివల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రణాళికలు బాగుంటాయి. సోదరులు రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు అనుకూలమైన రోజు. దైవ దర్శనం ప్రాప్తి కలదు. ఈనాటి దినపదాలు ఆలకించారు కదా, మీకేదైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. అందరికీ నమస్కారం.